గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హౌ ఆర్ యూ నానా హియర్ ఐ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ హోప్ యు ఆల్సో ఫైన్ ఎట్ యువర్ హోమ్స్ నానా బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ ఫస్ట్ వి హ్యావ్ టు నో టుడే డేట్ అండ్ డే డేననా టుడే డేట్ ఆగస్ట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ డే ట్యూస్డేననా నానా సి ఇన్ ఎస్టుడే క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ కంపేరింగ్ నెంబర్స్ ననా ఎస్ అనో సో ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నానా సో వెన్ డిజీస్ ఆర్ మోర్ ఎక్కువ డిజీస్ ఉన్నది గ్రేటర్ నెంబర్ అవుతుంది తక్కువ డిజిట్ ఉన్నది స్మాలర్ నంబర్ అవుతుంది ఎస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్లో కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి కంపేర్ ద డిజిట్స్ ఈజ్ ద సేమ్ సపోజ్ డిజిట్స్ సేమ్ గా ఉన్నాయంటే ఈ రెండు ఫైవ్ ఫైవ్ డిజిట్స్ ఇచ్చాడు అనుకుంటే అప్పుడు ఏం చేయాలి స్టార్టింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్ని మనం కంపేర్ చేయాలి అని చెప్పాను నౌ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎగ్జాంపుల్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ అనసి వాట్ డూ యూ డూ వన్ ద డిజిట్స్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ప్లేస్ ఆఫ్ ద బోత్ ద నెంబర్స్ ఆర్ ద సేమ్ అన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న మనము ఎగ్జాంపుల్ సిక్స్టీన్లో ఫస్ట్ డిజిట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డిజిట్లో ఉన్న డిజిట్స్ని ఎలా కంపేర్ చేసామో చూసాము కదా బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ డిజిట్లో ఉన్న నెంబర్స్ రెండు సేమ్గా ఉంటే అప్పుడు ఏం చేయాలి సో కంపేర్ ద సెకండ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ సో ఆన్ సో సెకండ్ డి సెకండ్ డిజిట్ని సెకండ్ ప్లేస్లో ఉన్న లెఫ్ట్ డిజిట్ని మనము కంపేర్ చేయాలి సీనన్నా సెవెన్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ కంపేర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ అండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో బోత్ ఆర్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ అన్న రెండు కూడా ఫైవ్ డిజిట్ నెంబర్సే చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సీ హియర్ టూ అండ్ హియర్ ఆల్సో టూ ఇవి రెండు సేమ్గా ఉన్నాయి అన్నా ఎస్ అవు ఇవి రెండు సేమ్గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటేనన్నా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో నెక్స్ట్ ఏదైతే సెకండ్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఉందో ఆ డిజిట్ని మనము కంపేర్ చేయాలన్న సో హియర్ ఫోర్ ఈజ్ దే అండ్ హియర్ సెవెన్ ఈజ్ దే సో ఫోర్ ఈజ్ లెస్ దాన్ సెవెన్ అన్న మళ్ళీ చెప్తున్నా అన్న స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్ సేమ్గా ఉంటే రెండు నెంబర్స్లో స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ సేమ్గా ఉంటే అప్పుడు మనము సెకండ్ డిజిట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న సెకండ్ డిజిట్ని కంపేర్ చేయాలన్నా లెఫ్ట్ సైడ్లో ఉన్న సెకండ్ డిజిట్ని కంపేర్ చేయాలి ఓకే సి ఈ హియర్ ఫోర్ ఈజ్ ఫోర్ ఈజ్ దేర్ హియర్ సెవెన్ ఈజ్ దేర్ సో ఫోర్ ఈస్ లెస్ దాన్ సెవెన్ సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఇస్ లెస్ దాన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ అనేది ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెండ్ థర్టీ కన్నా కూడా స్మాలెస్ట్ నెంబర్ ఓకే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సి నాన్న ఎగ్జాంపుల్ ఎయిటీన్ కంపేర్ సిక్స్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ అండ్ సిక్స్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ సో ఫస్ట్ డిజిట్ ఎలా కంపేర్ చేయాలో చూసాము నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఎలా కంపేర్ చేయాలో చూసాము కదనన్నా నవ్వు ఇక్కడ ఏం చెప్తున్నానన్నా ఇక్కడ సిక్స్ డిజిట్ నెంబర్స్ ఇచ్చారు ఏమన్నా సిక్స్ డిజిట్ నెంబర్స్ కదనన్నా సి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెండ్ ఫిఫ్టీ వన్ సిక్స్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ రెండు కూడా సిక్స్ డిజిట్ నెంబర్స్ కదనన్నా కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హియర్ ఆల్సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రెండు కూడా సిక్స్ డిజిట్ నెంబర్స్ అన్న సి బట్ హియర్ స్టార్టింగ్ సిక్స్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ అండ్ హియర్ ఆల్సో సిక్స్ లాక్ ఎయిటీ వన్ థౌజండ్ సో ఈ టూ ప్లే ఈ త్రీ ప్లేసెస్ ఒకటే ఉన్నాయి అన్న అప్పుడు ఏం చేయాలన్నా సో నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్న డిజిట్ మనం కంపేర్ చేయాలి సి ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఇచ్చారు చూడండి అన్న సిక్స్ ఎయిటీ వన్ సిక్స్ ఎయిటీ వన్ అనేది సో ఎందుకు ఇలా బ్లూ కలర్ ఇచ్చారంటే ఇవి ఈ త్రీ డిజిట్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ డిజిట్ అంటే సెకండ్ డిజిట్ ఇప్పుడు ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ సేమ్గా ఉన్నాయి అన్న సో ఫోర్త్ డిజిట్ని కంపేర్ చేస్తున్నాం ఇక్కడ మనం ఏంటన్నా ఫోర్త్ డిజిట్ని కంపేర్ చేస్తున్నాం హియర్ ఇన్ ఫోర్త్ ఫోర్త్ డిజిట్ విచ్ నెంబర్ ఇస్ దేర్ సెవెన్ ఇస్ దేర్ హియర్ ఇన్ ఫోర్త్ ప్లేస్ విచ్ డిజిట్ ఇస్ దేర్ నైన్ ఇస్ దేర్ సో సెవెన్ ఇస్ లెస్ దాన్ నైన్ సో ఈ సెవెన్ అనేది నైన్ కన్నా కూడా చిన్న నెంబర్ కాబట్టి సిక్స్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ ఇస్ లెస్ దాన్ సిక్స్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ నాన్న చూడండి ఎప్పుడైనా సింబల్ మన ఇలా సింబల్ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ పెట్టినప్పుడు ఈ ఎండ్ పాయింట్ ఎప్పుడు కూడా ఏ నెంబర్ వైపు పాయింట్ అవుట్ చేస్తుంది నాన్న స్మాల్ నెంబర్ స్మాలర్ నెంబర్ వైపే పాయింట్ అవుట్ చేస్తుంది గ్రేటర్ అయినా సరే నాన్నా గ్రేటర్ అయినా సరే ఈ ఈ పాయింట్ అవుట్ అనేది ఎప్పుడు కూడా స్మాలర్ నెంబర్ వైపే ఉంటాయి ఈ టూ పాయింట్స్ అనేవి నాన్న సో సిక్స్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఈజ్ లెస్ దాన్ సిక్స్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ చూడండి ఇక్కడ కూడా ఇది చిన్న నెంబర్ ఇది బిగ్గెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఇది స్మాలెస్ట్ నెంబర్ కావదా సో ఈ ఎండ్ పాయింట్ అనేది ఎటువైపు ఉంది నాన్న ఎటువైపు ఉంది ఎస్ స్మాలర్ నెంబర్ వైపే ఉంది కదా నాన్న సో లైక్ దిస్ యూ హ్యావ్ టు కంపేర్ ద డిజీజ్ నానా సో నా సి ఐ హోప్ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ హౌ టు కంపేర్ ద డిజిట్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇఫ్ డిజీస్ ఆర్ సేమ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ వాట్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు డూ కంపేర్ ద డిజీ సెకండ్ డిజిట్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ And in example 18, what I explained to you nana, uh, if the three digits are same, we have to compare the fourth digit from the left side nana. Okay nana, so like this you have to compare the digits. So I hope you all understood how to compare the digits nana. Once again you practice these two examples in your homework notes nana. Until then children keep smiling, stay home, stay safe.